మొత్తం ఎప్పుడప్పుడు జేమ్స్ బాండ్ ని చూద్దామా అని వెయిట్ చేస్తుంటే బాండ్ మాత్రం ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ ఊరిస్తూనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఇన్నాళ్లకు నేను వస్తున్నాను అంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు జేమ్స్ బాండ్ ఆల్మోస్ట్ అవైటింగ్ మూవీ జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ హీరోగా నో టైం టు డై టైటిల్ తో బాండ్ సిరీస్ లో ఇరవై సినిమాగా వస్తోంది ఈ సినిమాని మెట్రో గోల్డెన్ మేయర్ ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి దాదాపు రెండు కోట్లకు పైగా బడ్జెట్ తో డైరెక్టర్ జోజీ ఫకున ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించారు వాల్మోస్ట్ అవైట్ మూవీ నో టైమ్ డై సినిమా ఈ అక్టోబర్ ఎనిమిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోందని మరోసారి కన్ఫామ్ చేసి బాండ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఎప్పుడెప్పుడు ఈ జేమ్స్ బాండ్ మూవీని చూద్దామని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కోవిడ్ వల్ల ఒకసారి ఒరిజినల్ డైరెక్టర్ మారడంతో మరోసారి హీరో డేనియల్ కి యాక్సిడెంట్ కావడంతో ఇంకోసారి ఇలా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది జేమ్స్ బాండ్ అయితే ఈసారి మాత్రం థియేటర్లు కాస్త స్పీడ్ అవడంతో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ ఎనిమిదిన రిలీజ్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్ రెండు నుంచి రిలీజ్ చేద్దామనుకుంటున్నా ఈ సినిమా ఇప్పటి థియేటర్లలోకి వచ్చే మోక్షం కలగలేదు ఇప్పుడు రిలీజ్ కన్ఫామ్ చేయడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్ రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ తో పాటు డేనియల్ క్రేగ్ లాస్ట్ బాండ్ మూవీ కావడం మెస్మరైజింగ్ బాండ్ హీరోయిన్స్ మిస్టీరియస్ వెహికల్స్ తో ఈసారి ఇంకా ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ప్లాన్ చేశారు మేకర్స్ నో టైమ్ టు డై బాండ్ సినిమా ఈసారి ఇంగ్లీష్ తో పాటు తెలుగు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది